చెట్లు వేడి 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 ఉప్పు టూరి వారి ఉల్లి పోయి పెసరట్టు రూపాయికి మూడు అర్ధ రూపాయి కారు చట్నీ. నాకెవరు పోటీ వ్యాపారం పెట్టినట్టుంది, ఈ గొంతాడు ఎన్నట్టుందిగా. తెల్లారుదాము నీళ్ళు తెల్లారు నాకనే అడుగుప్పల నీళ్ళు, నాణ్యమైన నీళ్ళు, నీళ్ళన్నీ నీళ్ళు 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 చల్లని నీళ్ళు. ఏమండి ఏమి అనుకోవద్దు, పొద్దు భూములు పొయ్యి శగనుండి దెబ్బతిన్నాయి, లైట్లు టైర్లు బాగున్నాయా, రేపట్నకు వచ్చినాయి, సామాను పూర్తిగా జరిపోయింది. మీది రాహుల్ గారు ఇది కదా, ముండా కొడుకు ఇంటి పక్క ముడు కాపురం చేసినట్టు చెప్పాడుగా, బయట పెడితే పోలా. మీది పచ్చి పులుసు వారి గొంతు కదా, అబ్బో కనిపెట్టాడు పంతులు గారు. సత్యం నగనవుతున్నా, ఏం తిట్టా మారిపోయావు? నేను మారిపోయా, ఏం తిట్టా మారిపోయావు అబ్బో, ఏ పున్నప్పుడు నాడు చంద్రుడు వెలిగినట్టు. అది కాదే పంతులు గారు, ఒకప్పుడు పిల్లకోచి పంచలు పక్క మెడదాల్చి ధరించి ఎనిమిదేళ్లకి ఎన్ని దుంగరాలు పెట్టి టాప్ టూ పోతున్నట్టుండేవాడివి, అడిగొప్పుల నీలం పాట అమ్మవారి తిరణాలకు పోయే గుర్రవలాగా ఉండేవాడివి. ఇప్పుడేముంది, తిరగా మూడిసే గాడిద లేదా నువ్వు. అవునవును నేను మారా, నువ్వు కూడా మారావు. ఒకప్పుడు ఎనిమిదేళ్లకి ఎనిమిది ఉంగరాలు పెట్టుకొని బజార్ నడుస్తా ఉంటే తహసీల్దార్ గారు మరవడు అనుకున్నాడు. అప్పుడు వాడు ఒకటి నీలాగే ఉండేవాడు. ఆ రోజులు ఏరు, ఆ పరిస్థితులు ఏరు, చూసి వాడు అనుకునేవాడిని, వాడిని చూసి నువ్వు అనుకునేవాడు. ఇప్పుడు పూర్తిగా తేడా పడి రాళ్లకు రంగేసేవాళ్ళు లాగలు. పంతులు గారు నీళ్ళు మోస్తున్నారా, అట్లమ్ముతున్నావా? పోటీ నాకు అర్థం కాదు. ఆ రోజు ఆది మహావిష్ణువు చేతిలో ఇట్టు చక్కెర వెట్టాడిదో మా యాపరత్తుల చెట్లు అట్ట బల్లెం. అబ్బో అటువంటిది అటువంటిది, ఆనాడు ఆ శంకర నెత్తి మీద గంగ, ఈ భవాని శంకర భుజాన బొంగ. మొయ్యలేక పడుతుందేమో బొంగల బొంగల సొంగ, ఇది అమ్ముకోకపోతే వస్తుందేమో నీకు పెద్ద బెంగ పంతులు గారు. ఊరగట్ట పెద్ద పెద్ద గర్వం మాక, చూసే వాళ్ళకి బాగోదు. ఎంత జడ్డ, ఒక్క యుద్ధంలో సైనికులం కదూ. సరే కానీ మరి ఈ మధ్య అంటే ఉన్న పోతున్నావా? మడి మడి భగవంతుడు శరీరం అన్ని పెట్టి అది మర్చిపోయి ఉంటాడు. ఏంటది మంత్రి గారు సిగ్గు, ఉప్పులే శరీరం కదూ, ఆ యాగాడికి పోయి మరి మీరు వెళ్ళటం లేదా? అమ్మో అమ్మో ఆ ముండల కొంపసాయి మెల్లకనుతో కూడా చూడదలుచుకోలేదు. ఈ బుద్ధి ముందుంటే అంత బాగుపడేవాడివి. నేను చెబితే నువ్వు అదే మంత్రి గారు, నువ్వు చెబితే నేను విన్నానా, నేను చెబితే నువ్వు విన్నావా? ఎనగత్రం ఈ కాడికి వచ్చింది. ఆ తల్లి ముండది చూసావు, ఆ తల్లి ముండ పొరపాటున తాసువాం గరిసిన పాము చావాల్సిందే కదా ఆ ముండ చావాలి. దాంతో బాగా ఇబ్బంది పడ్డట్టుంది పంతులు గారు పాపం. పంతులు గారు మరి మరి మీరు కోపం అంటే ఒక విషయం అడుగుతా. నువ్వు అడిగే దాన్ని బట్టి ఉండదు నా కోపం. ఆ మధ్య ఊళ్ళేందట అనుకున్నారు, ఎందుకనుకోరు మనం చిన్న చిన్న పనులు చేసావా? అదే మరి చీర కుమారి చాలా కాలం కట్టేదో మంచి వార్త చెబుతా. అదే తమరిని చివరి దశలో చెప్పుదా కొట్టిందట, మేమనలేదు వెంకటేశ్వరెడ్డి గారు అనుకుంటే అదో పోష వెంకటరెడ్డి గారు అనుకుంటే అదో పోష వెంకటరెడ్డి గారు సందకాడ పొటాష్ గారు వాళ్ళందరూ గుడి దగ్గర కూర్చొని చివరి దశలో శ్రీహరి ఉన్న కారు శెట్టి ముఖాలు వచ్చిందంట అని అన్నారు. నేను చెప్పానా, నేను జనానికి చెప్పానా? పంతులు గారు ఆ ఇష్యం మీ దాకొచ్చిందా? రాదు కనకార్యం వచ్చింది,
అనుకున్నారు. ఊసిన మాట వాస్తవమే గాని ఆ టయానికి అట్టాడి స్నేహితులు వస్తుంటే వాడి మీద పూర్తిగా పడిపోయి పైన ఊపితే మీ ఎదలో ఏది వ్యాపారస్తులమయ్యో అదే ముండ ముసుకేశారు చూడు ఆయన మీద.